విశాఖ మన్యం ప్రాంతంలో పండుతున్న అరకు కాఫీ గురించి విదేశాల్లో గొప్పగా చెప్పుకుంటున్నారని మంత్రి అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మన్యం కాఫీ సాగు గొప్పతనాన్ని ప్రశంసించారు. విశాఖ జిల్లా అరకులో పర్యటించిన ఆయన స్థానిక పీఎంఆర్సీ అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడుతూ, ఇటీవల విదేశాల్లో పర్యటనకు వెళ్లినప్పుడు అక్కడ విశాఖ ఏజెన్సీలో పండుతున్న కాఫీ గురించి గొప్పగా చర్చించుకోవడం తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందని, విదేశాల్లో చర్చించుకుంటున్న అరకు కాఫీ గురించి స్థానికంగా అంతగా ప్రచారం దక్కకపోవడం బాధాకరమన్నారు. కాఫీ సాగు విస్తరించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, ప్రతి రైతుకు ఏటా లక్షల్లో ఆదాయం కాఫీ ద్వారా సమకూరాలన్నదే ప్రభుత్వం లక్ష్యంగా చెప్పారు. అలాగే ఐటీడీఏ పరిధిలో ప్రస్తుతం ప్రాజెక్ట్ అధికారి రవి సుభాష్ చేపడుతున్న గ్రావిటీ పథకం నిర్మాణం తీరు ఆకట్టుకుందన్నారు. ఇంజనీర్ల ద్వారా ఇదే పని చేపడితే 12 లక్షల వరకు ఖర్చు అవుతుందని, దీనిని పీవో ప్రత్యేక శ్రద్ధతో ప్రజాభాగస్వామ్యంతో 3.50 లక్షలతోనే పూర్తి చేయడాన్ని మంత్రి అభినందించారు. అంతేకాకుండా హుకుంపేట్ మండలం నిమ్మలపాడులో గ్రావిటీ పథకం పనితీరులో ప్రజాభాగస్వామ్యం హర్షించదగ్గ విషయమన్నారు. మరోవైపు అరకు, డుమ్రీగూడ, హుకుంపేట్, పాడేరు, జీ మాడుగుల రోడ్లను ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, రాజమండ్రి నుండి కేడిపేట, లంబసింగి, చింతపల్లి, జీ మాడుగుల, పాడేరు, హుకుంపేట్, డుమ్రీగూడ, అరకు వ్యాలీ మీదుగా విజయనగరం వరకు జాతీయ రహదారి చేయడాన్ని ప్రభుత్వం నిర్ణయించిందని తెలుపుతూ, ఈ రోడ్ల పనులను త్వరలోనే ప్రారంభిస్తామని, రోడ్ల భవనాల నిర్మాణాల విషయంలో నాణ్యత లోపించినట్లయితే చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలాగే గంజాయి రవాణా విషయమై విలేకరులు అడిగిన అన్ని విషయాలకు పోలీస్ వారు గంజాయి రవాణా చేసే వారి మీద ఎటువంటి కేసులు పెట్టట్లేదు, గంజాయి రవాణా చేసే వారిపై పీడీ యాక్ట్ కేసులు పెట్టినట్లయితే గంజాయి రవాణా పూర్తిగా అరికట్టవచ్చు అని ఆయన అన్నారు. మరి ఈరోజు విశాఖపట్నం జిల్లాలో 11 మండలాలు, ఏజెన్సీ ప్రాంత మండలాలు, ఈ మండలాల్లో ఆర్ఎన్బి రోడ్లు కానీ, పంచాయతీ రోడ్లు కానీ, ఎక్కువ శాతం డెవలప్ చేసి మైదాన ప్రాంతానికి అలాగే ఏజెన్సీ ప్రాంతానికి రోడ్ల ద్వారా లింక్ ఏర్పాటు చేయాలన్నదే చంద్రబాబు నాయుడు గారి ముఖ్య ఉద్దేశం. దాని ప్రకారంగా అనేటువంటి రోడ్లు పంచాయతీరాజ్లో కానివ్వండి, ఆర్ఎండిలో కానివ్వండి, వివిధ గ్రాంట్ల నుంచి చాలా ఎక్కువ రోడ్లు ఇంప్రూవ్ అయిన విధంగా రోడ్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ శాంక్షన్ చేసిన రోడ్లు వివిధ దశల్లో ఉన్నాయి. కొన్ని టెండర్స్ అవుతున్నాయి, కొన్ని డిపిఆర్ తయారవుతున్నాయి, కొన్ని ఏమో టెండర్స్ అయిన తర్వాత వర్క్ స్టార్ట్ చేశారు, పూర్తిగా పూర్తి దశలో ఉన్నాయి, కొన్ని పూర్తి అయ్యాయి. ఇవన్నీ కూడా ఒకసారి చూడాలనే ఉద్దేశంతో ఉదయం బయలుదేరి రావడం జరిగింది. డిమాడ్ కూడా వెళ్తున్నాం, డిమాడ్ కూడా చూసి ఎక్కడైనా చిన్న చిన్న క్వాలిటీలో లోపాలు ఉన్నా, ఎక్కడైనా ప్రాబ్లమ్స్ ఉన్నా మరి చూసి ఈమెయిల్ కూడా వచ్చారు కాబట్టి దాన్ని ఎలా పరిష్కారం చేయాలి, పిఓ గారు కూడా చెప్తున్నారు, పిడి గారు కూడా చెప్తున్నారు కొన్ని విషయాలు. దాంట్లో మేము వస్తేప్పుడు చాపరాయి దగ్గర వాటర్ స్టాగ్న్ అయిపోతుందని చెప్పి నాకు గతంలోనే ఒక కంప్లైంట్ పెట్టారు, నేను చూడడం జరిగింది. అది చిన్న ఇష్యూ, పెద్ద ఇష్యూ కాదు, చిన్న ఇష్యూని ఇప్పటివరకు డిలే చేశారు. కొంచెం కోఆర్డినేషన్ లోపం వల్ల అది అది అన్నీ రెక్టిఫై చేయమని చెప్పడం జరిగింది. ఇటువంటి ఎలా రోడ్ల మీద తిరగడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ మాకు దృష్టికి వస్తున్నాయి, అవి అన్నీ సాల్వ్ చేయడానికి ఒక చక్కటి అవకాశం వస్తుంది. అంటే ఈరోజు ఉదయించి కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. అలాగే కొన్ని రోడ్లు చూడడం వల్ల కొన్ని కొన్ని కొత్త కొత్త ఆలోచనలు కూడా రావడం జరుగుతుంది. సపోజ్ నేను ఇప్పుడు అరకు వ్యాలీ నుంచి ఏ ఊరిలో మనం రావడానికి రాజపేట రోడ్డు వెళ్ళాను, ఆ రోడ్డు చూద్దాం వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత కొత్త ఆలోచన ఏమొచ్చిందని మాకు అంత కూర్చొని మాట్లాడుకున్నాడు, స్కూల్లో కూర్చున్నాం. నేను వెళ్తున్నప్పుడు రోడ్డు డౌన్ అయ్యింది, పక్కన పొలాలు హైట్ అయిపోయింది. అది రోడ్డుకి ఆల్రెడీ 24 కోట్లు ఇచ్చాను నేను, రోడ్డుకు 24 కోట్లతో వర్క్ జరుగుతుంది. ఆ పొలాల్లో ఎప్పుడైతే హైట్ అయిపోయాయో పొలాల్లో నీళ్ళంతా కూడా రోడ్డు కూర్చేస్తుంది. తార్ రోడ్డు వాటర్ వస్తే తాగుంటే అంటే నేను ప్రధాన నాయకులు అందరినీ అన్ని పార్టీ వాళ్ళు అవకాశం వచ్చింది ప్రధాన నాయకులుగా
మీరు ప్రభుత్వం ఇస్తున్న కార్యక్రమాలు సక్రమంగా జరుగుతుంది. ఒకసారి వారానికి వస్తారు, 10 రోజులకు వెళ్ళి లేదా డిపార్ట్మెంట్ తో మీరు మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఎలా ల్యాబ్స్ దొరుకుతుంది, లేదా ఇక్కడ కన్నాలు పడిపోయింది, ఇక్కడ బాగాలేదు, బ్రిడ్జ్ బాగాలేదు అని చెప్పి ఇట్లా అవకాశాలు ఉన్నాయి. అప్పుడు సద్వినియోగం, ప్రతి పైసా కూడా సద్వినియోగం అయ్యేలా ప్రజా నాయకులు కానీ కింద స్థాయి సర్పంచ్ కానీ అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయవలసిన అవసరం ఉంది. అలాగే రెండో జరిగిన పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి కూడా లోకేష్ గారు ఉన్నారు, మనతో నేను ఉన్నాను, ఇప్పుడు లోకేష్ గారు మినిస్టర్ గారు ఉన్నారు. ఇప్పుడు మంచి అవకాశం ఇచ్చారు, నా టైంలో 30% ఇచ్చాను నేను. ఇవాళ లోకేష్ గారు వచ్చిన తర్వాత ఇంకో అడుగు ముందుకేశాడు. ఏజెన్సీ ప్రాంతంలో కానీ మైదాన ప్రాంతంలో కానీ 2000 జనాభా ఉంటే 90% గవర్నమెంట్ ఇస్తున్నాం డబ్బు. సపోజ్ ఒక రోడ్డు 100,000 రూపాయలు అవుతుంది అనుకోండి, మీరు 10,000 రూపాయలు ఇస్తే 90,000 రూపాయలు గవర్నమెంట్ ఇస్తుంది ఉపాధి హామీ పథకంలో. ఆ 10,000 రూపాయలు ఇచ్చినటువంటి 22,000 జనాభాకి డబ్బులు లేవు కాబట్టి ఆ కార్యక్రమం పెట్టేది చాలా మంచి అవకాశం ఉంది. 100,000 రూపాయలు మీరు పెడితే 9,00,000 రూపాయలు గవర్నమెంట్ ఇస్తుంది. అంతే ఆ ఊర్లో సిమెంట్ రోడ్లు కానీ సిమెంట్ కాలువలు కానీ బ్రహ్మాండం చేసుకునేటువంటి చక్కటి అవకాశం ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. కాబట్టి అది కూడా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా దీన్ని వినియోగించుకుని అన్ని గ్రామాల్లో కూడా సీసీ రోడ్లు, సిమెంట్ కాలాలు కూడా వేసుకుని ఆ ఊరిని అందంగా తీసుకోవాల్సిన ప్రయత్నం చేయాలని చెప్పి కూడా ఈ సందర్భం చేస్తాను. నేను కారులో వచ్చి కూడా డిస్కస్ చేశాను మా సీఈ గారు అంత కూర్చొని, ఎందుకు ల్యాబ్స్ అవుతుంది. సపోజ్ ఆ రోడ్ ఏంటంటే మన రాజమండ్రి నుంచి నేషనల్ హైవే రాజమండ్రి ఇంట్లో స్టార్ట్ అవుతుంది. ఎందుకు చూడండి, 418 రాజమండ్రిలో స్టార్ట్ అయ్యి కాకుండా ఇప్పుడు మళ్ళీ ఇక్కడ క్వాలిటీ కంట్రోల్ చెక్ చేసి దీన్ని తీసుకెళ్లి విశాఖపట్నం ల్యాబ్లో టెస్ట్ చేసి ఎన్ని టైం పడుతుంది కాబట్టి ఏజెన్సీ ఏరియాలకి ఇటువంటి ఏరియాలకి 3 వ్యాన్లు తెప్పిస్తున్నాం కర్ణాటక నుంచి, స్పెషల్ వ్యాన్స్. ల్యాబ్ గల్ వస్తుంది, ఆ వ్యాన్సే వచ్చేసి అన్ని ఎక్విప్మెంట్ వ్యాన్లు ఉంటాయి. ఆ వ్యాన్ డైరెక్ట్ గా వర్క్ దగ్గర వచ్చి వర్క్ దగ్గర వ్యాన్ పెట్టి అక్కడే చెక్ చేసి అక్కడే ట్రైబల్కి ఇబ్బంది లేదు కదా, అదే ట్రైబల్కి ఇబ్బంది లేదు క్యాన్ చేయాలా. రూల్స్ మార్చడానికి కూడా నాకు ఏం అభ్యంతరం లేదు. చంద్రబాబు కాదని మనిషి కాదు, కావాలని కొనుగోలు మనిషి కాబట్టి ఎప్పుడు పరిస్థితి అనుకోకుండా కార్యక్రమాలు చేసి రాజ్యం మధ్యలో మా హయాంలో ఏజెన్సీ ప్రాంతంలోని మైదాన ప్రాంతాలు కూడా రోడ్లు వేసి ఈ జిల్లాను అతను దాన్ని రిపేర్ చేయడానికి ఇస్తే బాగుంటుంది పక్కకు తీసుకోవచ్చు. అంటే కామిషన్ మీద ఇవ్వచ్చు, కామిషన్ మీద ఇవ్వచ్చు, 10 లక్షల వరకు ఇవ్వచ్చు, 50 లక్షల పోదు. దాని బడ్జెట్ ఒకరికి ఇస్తాను అంటే పద్మాలు ప్రతిసారి టెండర్ పిలుస్తుంది, వర్షాలు పడ్డాయి, కన్నాలు పడ్డాయి, ఇప్పుడు గారికి ఏదో చేపలు అయితే తిన్నాం, నీళ్ళు స్టాగిన్ అయిపోతుంది, పండుగ తీరు వచ్చారు దానిలో దాన్ని టెండర్ పిలుస్తారండి. టెండర్ పెడాలంటే 45 రోజులు పడుతుంది చిన్న వర్క్, 45 రోజుల కోసం మనం హెల్ప్ ఇచ్చేస్తాం, ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు వేస్తాం. తర్వాత మొన్న బడ్జెట్లో 16-17 బడ్జెట్లో 227 కోట్లు 50 లక్షల కూడా జరిగింది ఓన్లీ రోడ్స్ ఫార్మేషన్ కోసం. మొత్తం అన్ని కలిపితే ఇప్పటికి 336 కోట్ల వరకు ఇవ్వడం జరిగింది. అది కాకుండా దీంట్లో 336 మిగతా ఏమో ఆన్గోయింగ్ వర్క్స్ ఉన్నాయి. అది కాకుండా మొన్న మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఈ నక్సలైట్ ప్రభావిత ప్రాంతం అని చెప్పి ఎల్డబ్ల్యూ ఈ గ్రాంట్ కింద మనకి ఆర్ఎన్బికి సుమారు 70 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఆర్ఎన్బి డిపార్ట్మెంట్కి రోడ్లకు సంబంధించి మరమ్మతు ఎంబస్ పిలవకుండా ఒకే బుద్ధం దాటి ఒక 80 లక్షల ఇచ్చారు అని ఇక్కడ ఇవ్వచ్చు ఇవ్వకుండా లేదు ఇవ్వచ్చు. అంటే పత్తి ఏంటంటే నేను వచ్చిన తర్వాత అక్కడ కూడా ఉంటారు కానీ నేను వచ్చిన తర్వాత ఏంటంటే ఒక్కొక్క రోడ్ను 100 కిలోమీటర్లు కానీ అది 80 కిలోమీటర్లు కానీ ఇంటికి తీసుకొని ఎట్లే నక్సలైట్ ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో అవన్నీ కూడా రోడ్లు వేయాలని ఉద్దేశించి
పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి ఆర్ఎంబి గవర్నమెంట్ జరిగింది. ఆల్రెడీ డిపిఆర్ తయారైపోయి సెంట్రల్ గవర్నమెంట్ పంపించాం. సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ శాంక్షన్ కూడా అయిపోయాయి. ఈ త్వరలోనే ఈ ఊళ్ళో వస్తే మొత్తం నుంచి మీకు చాలా వరకు మన ఏజెన్సీలో రోడ్లు కవర్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇది కూడా త్వరలోనే బుక్ చేస్తాం. దీంట్లో ఆర్ఎంబి నాకు కొంత వచ్చింది 50 కోట్ల వరకు, మిగిలినంత పంచాయతీరాజ్ వెళ్ళింది. రెండు డిపార్ట్మెంట్ కలిసి జరుగుతుంది. అలాగే ఉద్యుత్ తుఫాను వర్క్లో మనకి 28 కోట్ల వరకు 28 కోట్ల 50 లక్షల రూపాయలకు శాంక్షన్ అయిపోయింది. అవి డిపిఆర్ అయిపోయి అవి టెండర్స్ కూడా పూర్తి అయిపోయి యూనిట్ ప్లస్ అది కూడా స్టార్ట్ అయ్యి జరుగుతుందని చెప్పి సభలో పనిచేస్తున్నాం. ఈ విధంగా అంతేకాకుండా ఇవన్నీ కూడా నార్మల్గా మాకున్న గ్రాంట్ల నుంచి ఇచ్చిన గ్రాంట్లు ఇవన్నీ కూడా దీంట్లో ముఖ్యమైనది ఏంటంటే ఒక చరిత్రలో ఉండిపోయిన విధంగా చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి రోడ్డు మనకు శాంక్షన్ అవ్వడం జరిగింది కేంద్ర ప్రభుత్వ సహకారంతో. అది చాలా ఉపయోగమైన రోడ్డు. నేనైతే కళ్ళు కూడా ఊహించలేదు ఆ రోడ్డు రావడం చరిత్ర. నేను ఆర్ఎంబి మినిస్టర్గా ఉన్నప్పుడు కొంతగా ఆ రోడ్డు శాంక్షన్ అంటే ఉండొచ్చు పోవచ్చు ఎన్నాలంటే మేము అక్కడ పదవం లేకపోయినప్పుడు కూడా ఈ ప్రాంతానికి మంచి రోడ్డు శాంక్షన్ చేసే అవకాశం నాకు రావడం. 4 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నీకు డౌన్లో రోడ్డు ఉంటే దాని వల్ల ఉపయోగం లేదు. అది ఇమీడియట్గా ఆ రోడ్డు అంతా ఎక్కడైతే లో లెవెల్ ఏరియా ఉందో పొలాల కంటే 6 మిల్ హైట్ ప్యాక్ పెంచమని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది చూశాను కాబట్టి గవర్నమెంట్ థాట్ వచ్చింది దానికి ఎక్స్ట్రా ఎంతైనా సరే ఖర్చు పెడదామని చెప్పి నేను నిర్ణయం తీసుకొని అక్కడికి ఆదేశం ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఇంకోటి ఏంటంటే రోడ్డు వెడల్పు చేస్తాడు ఇటు అటు మనం దాన్ని ఏమంటారంటే బెర్మ్స్ తయారు చేస్తున్నాం. తయారు చేసి దాన్ని తయారు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. మధ్య పిట్టి మాత్రం తయారేయట్లేదు. దానివల్ల కొత్త లుక్ రావట్లేదు. మధ్య ఉన్న రోడ్డు పాత రోడ్లాగా ఉంటుంది, పక్క బ్యాలెన్స్ మాత్రం కొత్త రోడ్లాగా ఉంది. అది ప్యాచ్ వర్క్ లాగా ఉంది, అందుకే రోడ్లో కనపడలేదు. అంటే ఇప్పుడు మళ్ళీ ఆదేశం ఏమి చేయమంటే చూసిన తర్వాత నాకు ఏమనిపించిందంటే దాంతోపాటు మధ్యలో ఉన్నటువంటి బిట్టు కూడా ఒక సింగిల్ లేయర్ వేసి పెరిపోయి అనుకోండి, అప్పుడు ఆ కొత్తగా నూనెకి వస్తుంది, రోడ్డు అంతా శుభ్రం కూడా. కాబట్టి ఇక్కడి నుంచి రాబోయే రోజుల్లో ఏ రోడ్డు వైండింగ్ చేసినా మొత్తం రోడ్డు అంతా కూడా సింగిల్ లేయర్ వేయాలని చెప్పి అదొక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. రెండోది ఏంటంటే ఒక రోడ్డు సపోజ్ అరకు వ్యాలీ నుంచి పాడేరు వస్తున్నాం రోడ్డు మీద, మధ్యలో విలేజ్ ఉన్నాయి మనకి, ఆ విలేజ్ లిమిట్స్లో విలేజ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా తార్ రోడ్ కాకుండా సిమెంట్ రోడ్ వేసుకున్నాం. ఏ విలేజ్ ఉన్నా ఇక్కడ తార్ రోడ్ ఉండదు, విలేజ్లో తార్ రోడ్ ఉండడానికి వీల్లేదు. విలేజ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సిమెంట్ రోడ్ వేయాలా, మళ్ళీ విలేజ్ దాటిపోయింది జరిగి మళ్ళీ తార్ రోడ్ ఉంటుంది. దానివల్ల ఏంటంటే డ్రైనేజ్ సిస్టమ్ వస్తుంది పక్కనే, సిమెంట్ రోడ్ అయితే శుభ్రంగా ఉంటుంది, లుక్ బాగుంటుంది అని దేశంలో ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక్కడ నుంచి రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్రంలో 13 జిల్లాల్లో ఎక్కడ తార్ రోడ్లు వేసినా విలేజ్ లిమిట్స్లో మాత్రం సీసీ రోడ్లు వేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈవేళ నేను టూర్ రావడం వల్ల 3 ఐడియాస్ మాకు రావడం జరిగింది. 3 ఐడియాస్ కూడా ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ వాడు ఏజెన్సీ ఏరియాలో కూడా నేనైతే 30 సంవత్సరాల పెట్టి రాజకీయాలు ఉన్నాం, మీ అందరికీ తెలుసు, చాలామంది పెద్దలు తెలిసిన అందరికీ. కానీ ఎప్పుడూ లేని విధంగా రోడ్స్ కనెక్టివిటీ కోసం ఈ ప్రభుత్వం చాలా డబ్బులు ఇవ్వడం జరిగింది. ఉదాహరణ చిన్న ఉదాహరణ ఏంటంటే 14-15 సంవత్సరాలు ఆ సంవత్సరంలో కేవలం 13 కోట్ల 76 లక్షలు ఇచ్చారండి ఆర్ఎండి.